నిజాంపేట మండల కేంద్రం నుంచి మండలంలోని విద్యార్థి మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మా దేవందరెడ్డికి మద్దతుగా నేడు నిజాంపేట మండల యువత తరపున ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే నివాసానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పద్మా దేవేందరెడ్డి మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చి 50 మెజారిటీతో గెలిపించుకోవడానికి యువత సైనికుల్లా పోరాడతామన్నారు. ప్రతిపక్ష నాయకులారా పార్టీలో ఉన్న కోవర్టులారా కదిలింది పద్మక్క సైన్యం పద్మక్కను విమర్శిస్తే ఊరుకునేది లేదని రాబోయే ఎన్నికలలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 100% ఉంటారన్నారు. మెదక్ నియోజకవర్గ యువత నిజాంపేట మండల యువత ప్రత్యక్షంగా పరీక్షంగా ఎప్పుడు తోడుగా నీడుగా ఉంటూ పద్మకను బలపరుచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట బీఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, అరుణ్ కుమార్, వై వెంకటేశం, లక్ష్మణ్, మహేష్, ఆముదరాజు, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, రామాగౌడ్, శేఖర్, నగేష్, నాగరాజు, ప్రసాద్, రామ్, లక్ష్మణ్, మండల యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పద్మా దేవేందరెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో మా నిజాంపేట మండల యువత తరపున ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ వారి నాయకత్వాన్ని బలపరిచేటందుకు ఈరోజు నిజాంపేట మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున యువకులము వారి నివాసానికి తరలివెళ్లడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో పద్మా దేవేందరెడ్డి గారే బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చి భారీ మెజార్టీతో సుమారు 50,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి విద్యార్థులము మేము ఒక సైనికుల్లాగా కృషి చేస్తామని వారికి ఎల్లవేళలా మా మద్దతు ఉంటుందని తెలుపుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, ప్రతిపక్ష నాయకులకే కానీ ఈ పార్టీలో ఉండే కోవ నాయకులకే కానీ కదిలింది పద్మక్క సైన్యము. ఖబర్దారు బిడ్డ, మీరు ఎక్కడ దగ్గర మిమ్మల్ని అడ్డుకుంటాము. పద్మక్కను విమర్శించే స్థాయి మీది కాదు, మీ స్థాయి ఏందో మాకు తెలుసు. ఇకపైన కూడా ఎటువంటి చిల్లర మల్లల ప్రేరపణలు పడితే మేము ఇక్కడ నుంచి విద్యార్థి లోకం కానీ యువజన లోకం కానీ ఎవరికాము ఎక్కడికక్కడ కానీ అడ్డుకేస్తాము.